యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ట్రిపుల్ ఆర్ రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో అసైన్డ్ భూసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలకోటి మహేందర్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కుసుకుంట్ల బాబురావు పిలుపు మేరకు వలిగొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొనుకుంట్ల రాజేష్, కనుకుంట్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈరపాక బాలకృష్ణలు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ రోడ్డులో భూమిని కోల్పోతున్న రైతులకు ఆ భూమికి బదులుగా ఎక్కడైనా ఆ రైతుకు భూమి ప్రభుత్వం కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన రోడ్డుపై రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గణేష్, నరసింహ, మహేష్, మల్లేష్ తదితరులు రైతులు పాల్గొన్నారు. రైతులకు నష్టం కాకుండా మేము పోరాటం చేస్తానికి వచ్చాము. కొలిన మండలానికి ఏబీఎస్ తరపున ఏందంటే రైతులకు అసైన్ భూమి కాకుండా పట్టాదారులు ఉన్నటువంటి రైతులను కూడా మోసం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. మేము ఎందుకు ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, ముందుగా కలకోటి మహేందర్ గారు, ఏబీఎస్ మరియు రాష్ట్ర అధ్యక్షుల గారికి, ఉప్పరి శ్రీనన్న గారికి ఆదేశాల మేరకు, అదేవిధంగా భువనగిరి మండలంలోని జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లాకు అధ్యక్షుల వారు అయినటువంటి కనకుంట్ల బాబు గారు ఆదేశాల మేరకు, ఎందుకంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి, రాష్ట్రాలు బాగుంటాయి కాబట్టి, మేము ఈ రైతుల పక్షాన మేము ఒక సంస్థను ముందు తీసుకొచ్చిన ఒక యుద్దమని స్టార్ట్ చేస్తున్నాం. మాకు అన్ని విధాలుగా రైతులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం కాదు, మేము ఆర్డీఓ గారికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, ఇంకా వేరే మా సమస్యలు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకాలు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. మాకు కాబట్టి రైతులు మాకు అన్ని విధాలుగా సహకరించాలి, అన్ని విధాలుగా మేము మీ ముందుండి పోరాడతాం కాబట్టి మాకు కూడా మీరు సహకరించవలసిందిగా మేము ముందుండి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. రైతులకు అసైన్డ్ భూమి, అదేవిధంగా లవణ పట్టాలు, మరి అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ఎకరాముని సీలింగ్ భూమి ఉంది, ఆ సీలింగ్ భూమిలో గుంజుకోవడం చేస్తుంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం తరఫున మనం పోరాడాలంటే మరి ఇంకా వేరే సమస్యలు ఏమున్నా సరే, భూ సమస్యలు ఉన్నా మా యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనాలి, మా ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి, మేము కూడా మీకు అన్ని విధాలు సహకరిస్తాం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొలివణ మండలంలో పొదటూరు గ్రామంలో తిబ్రా రోడ్డు సర్వే చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లలో తిబ్రా రోడ్డు పోతున్న రైతులు ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అరెకరం భూమి ఉన్న వాళ్ళే, ఎవరూ ఎక్కువ పెద్ద ఆసాములు లేరు. దానివల్ల ఆ తిబ్రా రోడ్డు పోవడంతో ఆ రైతులు మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది. ఆ ఉన్న భూమి పోవడంతో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు కాబట్టి వాళ్ళకి జీవనాధారం లేకుండా అనేది కలుగుతుంది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే అందరూ రైతులం కలిసి మాకు ఎంత భూమి అయితే పోతుందో మా గ్రామంలో సరే ఎక్కడైనా పక్కన మాకు అంతే భూమి కల్పిస్తే మేము ట్రిపుల్ ఆర్ రోడ్డు పోనివ్వడానికి మేము సమంజసంగా ఉన్నాం. ఏబీఎస్ సంస్థ వాళ్ళు మాకు ఇట్లా సపోర్ట్ చేయడం, పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం.